అందరికీ నమస్కారం. హోమ్మేడ్ ఎంఎస్కి స్వాగతం. ఈరోజు మనం ఎగ్ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన 4 కోడిగుడ్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, పసుపు, ఉప్పు తగినంత, ఆయిల్, ధనియాల పొడి, కారం పొడి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాము, బాండి పెట్టుకున్నామండి. అది కొంచెం వేడెక్కినివ్వాలి. వేడెక్కినిచ్చాక ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. మీకు ఇంకా ఆయిల్ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. నేను అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కారం కావాలనుకుంటే మీరు ఇంకా 2-3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చండి. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. సో అవి కొంచెం వేగుతున్నాయి. అవి బాగా వేగినాక ఇప్పుడు నేను సన్నగా తరిగినటువంటి ఆనియన్ ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని బాగా వేయించుకుంటున్నామండి. అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది, టేస్ట్ ఇంకా బాగా వస్తుందన్నమాట. అవి బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక 5-10 మినిట్స్ అవి బాగా ఫ్రై అవుతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు వేయించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు బాగా వేయించుకున్నాం. ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. పసుపు సాల్ట్ వేసాను. ఇప్పుడు నేను కొంచెం 1 స్పూన్ ధనియాల పౌడర్ కలిపాను. వాటిని 3 కలిపి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడే వేస్తే ఏంటంటే తొందరగా ఆనియన్ అనేది మీకు తొందరగా ఫ్రై అవుతుందన్నమాట. సాల్ట్ కలిసినట్టయితే ఆనియన్ పచ్చి పచ్చిగా లేకుండా తొందరగా ఫ్రై అవుతుంది. సో అందుకని ఎప్పుడు కూడా మనం ముందే వేసుకుంటే బాగుంటుంది. పసుపు, ధనియాల పొడి, ఉప్పు బాగా వేస్తే ఆనియన్కి బాగా పడుతుంది, స్మెల్ అనేది బాగా వస్తుంది మీకు. చూసారు కదా, అవి ఫ్రై అయ్యి ఇప్పుడు నేను టమాటో ముక్కలు యాడ్ చేశాను. టమాటా ముక్కలు యాడ్ చేశాను కదా, వాటిని కూడా బాగా కలుపుకోవాలి. ఒక ఇది కూడా 10-15 మినిట్స్ బాగా ఆ టమాటో అనేది మెత్తగా ఉడకాలన్నమాట. సో అప్పుడు మీకు ఆ టమాటోల రసం అనేది కిందకు దిగి ఇంకా బాగా ఉడుకుతుంది అన్నమాట మెత్తగా. మీకు దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి మీరు బాగా ఉడకబెట్టాలి. హై పెడితే తొందరగా మాడిపోతుంది, టమాటో అనేది ఉడకదు సరిగ్గా. సో ఎంతంటే మీరు సిమ్లో పెట్టుకొని దాన్ని బాగా మగ్గబెట్టాలి. నేను టమాటో కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అది స్మూత్గా తొందరగా ఉడకడానికి నేను చిన్న గ్లాస్తో నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. సో మీకు నచ్చితే వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఆయిల్ ఎక్కువ వేస్తే అది వేరే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. నేను వాటర్ వేసుకున్నాను. సో వాటర్ వేసినాక నేను కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినాలనుకుంటే మీరు 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. సో కారం తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసాం కదా, ఇప్పుడు అన్నీ నేను మిక్స్ చేశాను, ఫ్రై చేశాను, కొంచెం వాటర్ వేసుకున్నాను. బాగా కలుపుకుంటే అన్నిటికీ పడుతుంది అన్నమాట. కారం వేసాను కదా ఇప్పుడు నేను. సో ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను. ఒక 10-15 మినిట్స్ అది బాగా బాయిల్ అవుతుంది. సిమ్లోనే పెట్టి బాయిల్ చేయాలి. మీరు హైలో పెడితే తొందరగా మాడిపోతుంది, టమాటో అనేది ఉడకదు. సో చూశాను కదా, 10 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేశాను. చూసారు టమాటో ఎంత చాలా బాగా స్మూత్గా బాయిల్ అవుద్ది. చాలా ఈజీ అండి ఆనియన్ టమాటో ఎగ్ కర్రీ చేసుకోవడం అనేది. సింపుల్గా మీకు వెజిటేబుల్స్ అయితే ఇంట్లో లేకపోతే మీరు ఈజీగా ఎగ్స్ ఉంటే ఇలా ఈజీ కర్రీ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు మనం. సో ఏంటంటే ఇది ఒక ఈజీ, వాటర్ వేసుకోవచ్చు, వాటర్ వేయకపోవచ్చు. ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్నాను కదా ఎగ్స్, అవి నేను ఇందులో వేస్తున్నాను. అంటే చాలామంది ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఎగ్స్, కానీ ఎగ్స్ ఫ్రై చేసుకుంటే కాస్త అంత బలం ఉండదు. సో నేను డైరెక్ట్గా నేను ఉడకబెట్టిన గుడ్డలు మాత్రమే ఇందులో నేను యాడ్ చేసుకున్నాను. సో మీరు కావాలనుకుంటే పక్క బాండీలో కొంచెం ఆయిల్ వేసి మీరు వేయించుకొని తర్వాత కూడా ఇందులో వేసుకోవచ్చు మీరు. సో నేనంటే వేయించలేదు. ఇలా తింటేనే హెల్త్ బలం కదా, సో ఆరోగ్యం చాలా మంచిదని నేను ఇలా వేసుకుంటున్నాను అన్నమాట. ఫ్రై చేస్తే టేస్టీగా ఉండదండి, ఇలా ఉడకబెట్టి వేస్తేనే టేస్టీ బాగుంటుంది అన్నమాట కర్రీ.
చూసాం కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో టమాటో ఎగ్ కర్రీ. 5 మినిట్స్ తర్వాత మనం ఈ క్యాప్ ఓపెన్ చేసుకుందాం. బాయిల్ అవుతుంది ఈజీగా. ఓపెన్ చేసేసాను. సో ఈజీగా రెడీ అయిపోయిందండి ఎగ్ టమాటో కర్రీ. సో మీకు నచ్చినట్టయితే ఇలా రెడీ చేసుకోండి టమాటో ఆనియన్ కర్రీ. మీకు ఇంకా మరిన్ని రుచుల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్కి వచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.